తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగబోతున్న అభ్యర్థి ఎవరు? వైసీపీ ఎవరిని ఖరారు చేయబోతోంది? ఇప్పటికే పరభాక లక్ష్మీ గారి పేరు ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ అభ్యర్థిని ఖరారు చేయబోతుంది అనే దానికి అధికారికంగా క్లారిటీ లేదు. అయితే వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. వాస్తవానికి బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీ నుంచి ఒకరికి టికెట్ ఇచ్చే ఆలోచన చేసినా ప్రస్తుతం అంతగా ఆసక్తి చూపించట్లేదు ఆ కుటుంబం అనేది కొంతమంది చెబుతున్నమాట. అదే నేపథ్యంలో అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ప్రధానంగా దుర్గాప్రసాద్ గారికి స్థానికంగా అంత పట్టు లేకపోయినా వైసీపీ వేవ్ ఫ్యాన్ గాలి ఊపుతో ఏదో రకంగా గెలిచేశారు అప్పట్లో. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఒకవేళ మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి టికెట్ ఇస్తే గెలుపు సాధ్యమవుతుందా లేదా అనే దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజులుగా చర్చలు జరుపుతున్నారంట. ఈ నేపథ్యంలోనే ఒకవేళ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే బల్లి దుర్గాప్రసాద్ గారి కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి టికెట్ ఇవ్వాలి అనేది ఒక ఆలోచన. అయితే ఆయన కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు తన తండ్రి తరపున బరిలోకి దిగడానికి కళ్యాణ్ చక్రవర్తి. ఇదే నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడి పేరు కూడా తెర మీదకి వస్తుంది. వాస్తవానికి అనూహ్యంగా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి, ఆయనకి గురుమూర్తి అనే ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారంట. ముందుగా దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులను పిలిచి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తితో మాట్లాడే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, పార్టీ వెంట ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఫిజియోథెరపిస్ట్గా ఆయన గురుమూర్తి గారు ఆయన పేరు ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇదే నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు కళ్యాణ్కి టికెట్ ఇవ్వకపోతే కనుక, బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఇవ్వకపోతే కనుక ఆయనకి నెక్స్ట్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రస్తావన కూడా తీసుకురాబోతున్నారు ఆయన దగ్గర అనేది. ఎందుకంటే వచ్చే ఏడాది మార్చిలో చాలా ఖాళీలు వస్తాయి, ఎమ్మెల్సీల ఖాళీలు ఉంటాయి. సో ఆ నేపథ్యంలో అప్పుడు కళ్యాణ్కి డైరెక్ట్గా ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తెర మీద తీసుకొచ్చారంటే మొత్తం మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. వైసీపీ రకరకాలుగా ఆలోచిస్తుంది, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబానికి ఇవ్వాలా లేదంటే బయట వ్యక్తికి ఇవ్వాలా అనే ఆలోచనలోనే వైసీపీ ముందుకు వెళ్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.